ఇవన్నీ పంచలు మగవాళ్ళవి పంచలు మొగాలు కాక కాడిలా కడతాయి గోడం చూపిస్తాను వస్తారా గోడంక గోడంలో కిందకిరా సరే రండి రండి తీసుకుపోతున్నాడు చూడండి సూపర్ గా డాన్స్ చేశారు మీరు కూడా అవన్నీ మీరేసే ఐటమ్స్ బ్రా గోడలోకి స్టాక్ అంతా చూపిద్దామని చూపించడానికి ఏముంది ఇక్కడ జూ పార్క్ బండిల్స్ అన్ని మీద పడేసి అమ్మాయిని వేసుకొని బొరులుతావా మామా నేను తోలేదు మామా తానే స్లిప్ అయి కింద పడింది ఏమండి మీరే కదా స్లిప్ అయి కింద పడారు చెప్పండి అవునండి ఏదైనా అవ్వకముందే వెంటనే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో తర్వాత ఏదైనా జరగరాని జరిగి కుయ్యో మొర్రో అన్నావంటే లాభం లేదు ఆ తర్వాత నీ ఇష్టం పో నేను వస్తాను బై రేయ్ నువ్వు ఎక్కడికి రా మా కార్ దగ్గర సాగనం వస్తుంది తెలియదా వచ్చిన దానికి తిరిగి వెళ్ళడం తెలియదా ఏంటి ఆటలుగా ఉందా నీకు పిచ్చి పిచ్చి చేసాలేకు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఇంకోసారి ఇలాంటి పనులు చేసావా చీరేస్తావు ఏమండి మళ్ళీ అక్కడ పిలుస్తున్నావు మా నేను అమ్మాయిని పిలవలేదు మన స్టాఫ్ ని పిలుస్తున్నా నేను పిలుస్తాను రా నీకేం కావాలి ముందు ఇక్కడ నుంచి రా వ్యాపారం చూడు అయ్యో హలో హలో ఏంటి అలా దిగిపోతున్నావు ఊళ్ళో ఉన్నవాడికి దయ్యం అంటే భయం పొరుగురు వాళ్ళకి నీళ్ళు అంటే భయం తెలుసా లోతు ఎక్కువ అమ్మా ఎవరు నేనా స్విమ్మింగ్ లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అవబోతున్నాను ఆహా పార్టీ స్విమ్మింగ్ పార్టీయా డ్రీమ్ హలో ఏంటి డ్రీమ్సా స్విమ్మింగ్ డ్రెస్ లో నేను ఉంటుండగా నువ్వు చూడలేవు హలో నేను ఎలాంటి వాడినో తొందరలోనే అర్థం అవుతుంది అయ్యో హలో ఏంటి చూస్తున్నారు వచ్చి కొంచెం కడగండి నీకు సేవలు చేయడానికి నేను రాలేను అలాగా అయితే నేనే వస్తాను ఏ వస్తున్నా 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 అది ఇంత మంచి ఛాన్స్ దొరికితే ఎవడైనా వదులుకుంటాడా వచ్చి సూపర్ గా వస్తున్నా ఓపెనింగ్ లోనే ఎవడైనా ఇంత థ్రిల్ మిస్ చేసుకుంటాడా రండి వస్తున్నా ఇప్పుడు కనుక ఎవడన్నా చూసి మా బాబుతో చెప్తే అయ్యో ఇప్పుడు నా రూట్కి వచ్చావు తప్పకుండా ఆంటీ ఆంటీయా మామ్స్ వేషం వర్కౌట్ అయింది ఏంట్రా అల్లుడు నాకు ఈ ఆడవేషం వేసి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు నేను ఆంజనేయ భక్తుండ్రా మామ్స్ నా లవ్ ఇక్కడ స్విమ్మింగ్ ట్రైనింగ్ వచ్చింది నేను ఇక్కడికి వచ్చి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అది నువ్వు చూసుకోవచ్చు కదరా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు నిన్నేమైనా రెడ్ లైట్ ఏరియాకి తీసుకొచ్చాను తీసుకెళ్ళినా తీసుకెళ్తావు పొండి పొండి హాయ్ హాయ్ నీ పేరేంటి కృష్ణస్వామి నిన్ను షార్ట్ గా కిట్టు కిట్టు అని పిలవనా ఎలాగైనా వీలు కిట్టు కిట్టు చూడ కిట్టయ్యా ఒంగోలు గిత్త డార్లింగ్ 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 ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఎక్కడికి రాకూడదు అనుకున్నాను అక్కడికే వచ్చానే మామ్స్ ఏంటి నా లవ్ చూడు ఆ రెడ్ డ్రెస్ లో వెళ్తుంది చూడు మన బట్టల కొట్టుకు వచ్చిన అమ్మాయి ఆ తనే తనే ఇదేనా ఈడెందుకు ఈ అమ్మాయి ఎంట పడుతున్నాడో ఇప్పుడు అర్థమైంది
అల్లుడు 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 ఎక్కడికి వెళ్ళాడు? హలో ఆంటీ, కొంచెం జిప్ పెట్టరా? నాకు తెలియదు, పోవే. ఒక ఆడదానికి ఇంకో ఆడది హెల్ప్ చేయకూడదా? ఆడదాన్ని అయితేనే కదా. ఏమన్నారు? ఏం లేదు, ఆడదానికి ఆడది హెల్ప్ చేయడం ఇష్టం ఉండదు అన్నాను. పోవే తారు డబ్బా. ఫెవికాల్ డబ్బా. పోవే తారు డబ్బా. ఫెవికాల్ డబ్బా. నువ్వే తారు డబ్బా. ఇక్కడ 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 వచ్చి చూకలా, ఇంకెక్కడి నుంచి దొక్కచ్చు కదా. బట్టలన్నీ తడిపించింది తెల్ల పంది. వెళ్ళి చూసొస్తానని చెప్పి ఏకంగా బాత్రూంలోనే దూరేశాడే. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. థ్యాంక్ యూ. ఈ డ్రెస్ లో నేను చూడలేను అన్నావుగా, చూసేశానుగా. ఏకంగా సెటిల్ అయిపోయినట్టున్నాడే. ఇదిగా ఇదిగా. ఏంటంటే? లోపల ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి చెప్పు. ఒక ఆడదాన్ని ఇంకో ఆడితే వాటేసుకుందేంటి? పైగా ఇంత హైట్ ఉందేంటి ఈ అమ్మాయి? నన్ను వదిలేసి పారిపోతావా? హలో, నన్ను టచ్ చేయకుండా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఆల్రెడీ చెప్పారు కదా. హలో 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 హలో, ఆపండి. ఎందుకు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? మనుషులు రాని ఒక మంచి ప్లేస్ కి. ఇవ్వండి, లవ్ చేసుకునే వాళ్ళు బీచ్ కి వెళ్తారు, పార్కు కి వెళ్తారు. ఏంటి మీరు ఇటు తీసుకెళ్తున్నారు? అది అందరికి. మా నాన్నకి ప్రేమ అంటేనే పడదు. ఈ మ్యాటర్ మా నాన్న గనక తెలిసిందనుకో, మన లవ్ సరిగమప. అప్పుడిక జీవితాంతం వింతనా? దానికంటూ ఒక సమయం వస్తుంది యువరాణి, చింతించవలదు. మీరెక్కండి. హలో, ఏంటి డిస్టెన్స్? మీరే కదా చెప్పారు. అది ఆ ఏరియా, ఇది మన ఏరియా. ఓకేనా? ఓకే. అన్యాయంగా 50 కిలోమీటర్ల సుఖాన్ని పోగొట్టున్నావు కదరా శక్తి. మంజు, ఏంటండి? నాకు చాలా ఆశగా ఉంది. ఎందుకు? ఇక్కడెవరు లేరుగా. అవును, మన ఇద్దరమేగా ఉన్నాం. ఏంటంటే ఒకే ఒక్కసారి మాత్రమే. ఒక్కసారి? ఏం లేదు, ఒకే ఒక్కసారి. మీకేం కావాలి? ఒక ఉమ్మి వచ్చుగా. మొదలైందా ఈరోజు? మరీ మొండికేస్తుందేటి. నేను అందుకే చెప్పాను కారు మార్చవయ్యా అని. అంబాస్టర్ట అంబాస్టర్ చై. కారులో వచ్చిన దూరం కన్నా నెట్టిన దూరం ఎక్కువలా ఉంది. బాయినెట్ కూడా వేడెక్కింది. 1/2 కిలో బియ్యం తెచ్చి ఎసరు పెడితే శుభ్రంగా అన్నం తిని కూడా వెళ్ళిపోవచ్చు. రోజు అలా తిని తిరగటం కన్నా బండిని శుభ్రం చేసి పెట్టి ఏంటి తప్పు? బావా, శుభ్రం చేసి పెడితే ఆకుండా పరిగెడతదా? ఇంజిన్ మారిస్తే గానీ ఇది బాగుపడదు. నేను ఒకటి అంటాను, తప్పుగా అనుకోకండి. మీ పూర్వీకులు నడిపిన ఈ బండిని మీరు ఇంకా నడప. Check the mic and make sure it sound right, boys.
చదవా. అయ్యో ఇప్పుడు నేను ఎక్కడ దాచిపెట్టాలేంటో. కన్నీళ్ళు బావా, నీ రెండు కళ్ళల్లోంచి అలా కన్నీరు ధారాపాతంగా కారుతున్నాయేంటి? ఏమైంది? ఒరే బావా అన్నావు, అదే గుండెలో గుచ్చుకున్నట్టుంది. ఆ తర్వాత పిచ్చోడా, బుద్ధి లేనోడా, తెలివి తక్కువడా, ఏంట్రా ఇది? మీ అక్కకి నీకు ఏం తక్కువ చేశానరా? మీ ఇద్దరిని చక్కగానే చూస్తున్నానుగా. మొన్న సుగతి ఇంతే, మనిషి బ్రతుకింతే. మనసేదో పాడైపోయినట్టు ప్రేమనగర్లో అక్కినేలా పాడుతున్నావేంటి? అయినా మిమ్మల్ని ఎవరన్నది? వెళ్ళండి. ఇది నేను మీ అక్కతో డీల్ చేసుకుంటా. మొత్తానికి మూసి దాచేశాడు వాడెవడు? ఈ చక్రపాణి మేనలుడు. నా తెలివితేటలన్నీ వాడికి వచ్చాయి. అరే నానా, శక్తి నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఏం లేదు నాన్న, మన పొలాలు అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మాయా, నువ్వెప్పుడు వచ్చావు? నేనెప్పుడు వచ్చినాలుడు, నువ్వు ఇప్పుడే నన్ను చూస్తున్నావు. చూసారా నా కొడుకు ఎంత శ్రద్ధ? అదే నిజమే, గడ్డి పీకి చూస్తే తెలుస్తుంది నీ కొడుకు శ్రద్ధ ఏంటో. మామ్స్, నన్ను ఇరికిద్దామని మా నాన్న వెంట పెట్టుకుని వచ్చావా? అరే మీ నానేరా, రారా గడ్డివాం దగ్గరికి వెళ్ళి గడ్డమ్మాలని తీసుకొచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చే కదా తెలిసింది మీరు చేస్తున్న బాగోతం ఏంటో. అలాగా మావయ్య. రే ఏంటి, కొంచెం వెయిట్ చెయ్యి, తర్వాత వచ్చి నీ పని చూస్తాను ఓకే? ఏమైనా మాట్లాడొచ్చుగా. హలో హలో. ఆహా, అచ్చు అప్సరసలాగే ఉన్నావు. శక్తి, చదవటానికి ఏమైనా బుక్స్ ఉన్నాయా? ఎలాంటి బుక్స్ కావాలి? ఎనీథింగ్. ఎనీథింగ్ ఓకే ఓకే, నేనే తీసుకుంటాను. అలాగే. అయ్యో శక్తి, కంట్రోల్ రా, కంట్రోల్. శక్తి, తను ఒక్కతే వస్తుంది. వాడు వస్తున్నాడు. ఆహా, మన ప్లాన్ వర్కౌట్ అవ్వబోతుంది. నన్ను నిద్రపోనకుండా చేసి నువ్వు మాత్రం నిద్రపోతున్న ట్యాక్ చేస్తావా? ఏయ్ మంజు, మంజు, దీంతో మీ పెళ్ళి అయిపోయినట్టే. చేసుకోండి, నన్ను మాత్రం టచ్ చేయకూడదు. టచ్ చేయకుండా ఏం చేయగలను? బావా బావా. ఓకే చేస్తాను, కానీ నువ్వు కొంచెం కూడా కదలకూడదు ఓకేనా? ఓకే రెడీ. రే ఏంట్రా, అర్ధరాత్రి మధ్యలో తెలువని వేళ పడలేదా? అది వాళ్ళకి తెలియట్లేదే. అయ్యో శక్తి, శక్తి కదలకూడదు, కండిషన్. సరే. ఏంటి శక్తి, చల్లగాలేస్తుంది. నాతో రండి, ఓ సూపర్ సినిమా చూపిస్తా, చూసి రిజల్ట్ చెప్పండి. నోటికి వచ్చేట్లా మాట్లాడరా. మా తమ్ముడిని అలా పిలవకండి, వాడు మనిషి నెలపైనా మనసు తెలుపు. నేనేమో మా నాన్న రంగు, నా బంగా, వాడేమో మా అమ్మలా. నిన్ను చూడటానికి వచ్చినప్పుడు మీ అమ్మ నల్లగా తారు డబ్బాలాగా వీడికిలాగే ఉంది. ఆవిడ చూడంగా దడుచుకుని అలాగే గోడ దూకి పారిపోదాం అనుకుంటే అప్పుడు నిన్ను కిటికీలోంచి చూసి వెంటనే అయిపోయా. ఎప్పుడు చూసినా పాత కథలే తిరిగేస్తూ ఉంటారు. నాతో రండి బావా, వెళ్ళి చూద్దాం.
తమ్ముడేదో ముఖ్యమైన విషయం చెప్పాలట, రండి వెళ్దాం. ఎందుకు వస్తావు? భావన రాని, నువ్వు ఎక్కడే ఉండు. వాడు అలాగే అంటాడు కానీ మీరు రండి. నా మాట విను, నువ్వు ఎక్కడే ఉండు. అరే ఉండండి, నా చేతితో నేనే తీస్తాను. ఏంట్రా ఆడపిల్లన గది తలుపు తీస్తావు? ఆడపిల్ల ఒక్కతే కాదు, ఇక్కడ మీ కన్న కొడుకు ఉన్నాడు. ఏంట్రా అంటున్నావు? గట్టిగా మాట్లాడారంటే మా అక్కతో చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడమంటాడు. ఎవరి దగ్గర? మేమంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. రండి వచ్చి చూడండి. ఇద్దరిని లోపల పెట్టి నేనే కదా గడేసింది. ఈ అమ్మాయి ఉంది, వాడేమయ్యాడు? ఆహా, దొరికిపోయాడు. ఏంట్రా తమ్ముడు, శక్తి ఇక్కడ ఉన్నాడని చెప్పు, ఎవరు కనిపించరే? లేదక్క, వాడు ఇక్కడే ఉండాలి. నీ తమ్ముడు వేళాపాళ లేకుండా నిద్రలు లేపుతాడు, అబ్బాయి మీద అన్యాయంగా అభాండం వేస్తున్నాడు, నీ కోపం రాలా? లైట్ గా వస్తోందండి. లైట్ గా అయితే లాగొట్టు. అలాగంటారా? తప్పకోండి. ఈ దెబ్బకి ఏడుపుతుంది, మీ అక్క చేయి నిప్పుగా ఉంది, అంతేనా? అవునండి, మా ఫ్యామిలీలో ఇలాగే కొడతాం. వి బీట్ లైక్ దిస్. మరి మా ఫ్యామిలీలో ఎలా కొడతాం తెలుసా? పక్కన అయ్యో అయ్యో. బావగారు ఇటు రండి. మా అక్క లెవెల్లో మీకు కొట్టడం తెలియలేదు, మా అక్క దగ్గర కొట్టడం నేర్చుకోండి. రండి వెళ్ళండి. నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ స్టైల్లో మాట్లాడుకుంటున్నాం. మీ ఫ్యామిలీ స్టైల్లో మాట్లాడుకుంటున్నాం? ఒకటి డొబాకర్ కుటుంబంలో ఉంది, ఇదేదో డ్రామా కంపెనీలో ఉంది. ఈ ఆలస్యం చేయకూడదు. శక్తికి వెంటనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయాలి. నిన్నెవరా పిలిచింది? తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నాలుగు కాలు కనిపిస్తున్నాయి? ఓరి విధవా. ఇక్కడే ఉన్నావు నువ్వు, లే. ఎక్కడ దాకా ఉన్నాడు చూడు. అవును, నీకేం చెప్పాను? వాడిని రూమ్ లో ఉంచు, వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తాను. అది చూసి వాళ్ళు అదిరిపోతారు, కలవరపడతారు. ఆ కలవరలోని మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తానని చెప్పానా? అంతా చెడగొట్టేసి వాడిని కిందేసి పడుకుంటావా? అనుకున్నాను చిన్నానా, కానీ అత్తయ్య మామయ్య ముందు శక్తి అవమాన పడకూడదు కదా, అందుకే. అదే నిజమే, కానీ మీ నాన్నకి వేరే అమ్మాయిని చూస్తున్నాడే, నాకేం అర్థం అవట్లేదే. పో, అవన్నీ పెళ్ళయ్యాక చూసుకుందాం పో. నా బంగారం. వాళ్ళ నాన్న దొంగ చేస్తాడు.